हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोज वीडियो लो तेलंगाणा स्पेशल ग्यारे अप्पालु, अदी कूडा सुरकाय तो ग्यारे अप्पालु एला तयारु चेसुकोवालो तेलुसुकुंदाम। ई ग्यारे अप्पालने चेक्कलु अनि कूडा अंटारु। ग्यारे अप्पाल कोसम मुंदुगा 1 केजी बिय्यं पिंडिनि जल्लिंचि तीसुकोवाली। ई बिय्यं पिंडिलोकि 1 चिन्न स्पून तो 4 స్పూన్ల వరకు కారం తీసుకోవాలి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు సన్నగా తురుముకొని వేసుకోవాలి, అలాగే ఆనియన్ లీవ్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా సొరకాయ ముక్క తీసుకొని సొరకాయ తొక్క తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోవాలి। ఆ తర్వాత ఈ తురిమిన పేస్ట్ ని తీసుకొని పిండిలోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు గంట సేపు నానబెట్టిన 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా బటర్ క్యూబ్ తీసుకొని బటర్ ని కరిగించి ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మొత్తమంతా కలిసేలా నెమ్మదిగా బాగా కలుపుకోవాలి। ఈ విధంగా పిండిని కలుపుకుంటే చెక్కలు కరకరలాడుతూ చాలా మంచిగా వస్తాయి। ఫ్రెండ్స్, పిండిలోకి మనం వేసిన ఇంగ్రీడియన్స్ మొత్తం కలిసే విధంగా అడుగు నుంచి మంచిగా కలుపుకోవాలి। ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలి। పిండిలోకి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। వాటర్ ఎక్కువైతే పిండి మరీ లూజ్ అయిపోతుంది। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు ఈ పిండి ముద్దపై మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆ తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని చిన్న నిమ్మకాయ సైజులో బాల్స్ ని తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి। పిండి మొత్తం ఒకేసారి బాల్స్ తయారు చేసి పక్కన పెట్టుకోకూడదు, కొద్దిగా బాల్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని వాటిని ప్రెస్ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా బాల్స్ లా చేసుకోవాలి। ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా మూడు వైపులా కట్ చేసుకొని తీసుకోవాలి। ఈ ఆయిల్ ప్యాకెట్ చెక్కలు ప్రెస్ చేయడం కోసం మనం ఇలా కట్ చేస్తున్నాము। ఇప్పుడు పూరి ప్రెషర్ తీసుకొని ఇందులోకి ఆయిల్ ప్యాకెట్ ని ఇలా పెట్టుకొని ఒక్కొక్క బౌల్ తీసుకొని పూరిల మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి। ఇలా ప్రెస్ చేసుకున్న చెక్కలన్నిటిని ఒక క్లాత్ మీద వేసుకోవాలి। ఇలాగే మిగతా పిండి బౌల్స్ అన్నిటిని కూడా ప్రెస్ చేసుకొని క్లాత్ పై వేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి। ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి ఒక్కొక్కటిగా గ్యారె అప్పాలను యాడ్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మన తెలంగాణ గ్యారె అప్పాలు రెడీ అయిపోయాయి। ఇలాగే మిగతా గ్యారె అప్పాలన్నిటిని కూడా ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ గ్యారె అప్పాలు దాదాపు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి। పిండిని ఇలా కలుపుకొని గ్యారె అప్పాలు చేసుకుంటే కరకరలాడుతూ చాలా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూస్ అవుతుందనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।